Hi guys, first of all thanks for being here in my YouTube channel. Now we will discuss about Aprjc and polyset notifications. Already manam Aprjc notification kosam oka video aithe cheyadam jarigindi ante syllabus enti ఏ చాప్టర్ నుండి అదే ఏ సబ్జెక్ట్ నుండి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో ఎంతవరకు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. అదేవిధంగా ఏపీఆర్ జేసీ అండ్ పాలిసెట్కి సంబంధించి కోచింగ్ మన ఛానల్లో ఇస్తున్నాము. మ్యాథ్స్కి సంబంధించి ఓన్లీ 300 రూపీస్తో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్రింది స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓన్లీ టెస్ట్లు కావాలి అనుకుంటే 50 రూపీస్ పే చేసి మీరు టెస్ట్లు కూడా అటెండ్ అవ్వచ్చు. టెస్ట్లు వెరీ 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 ఇంపార్టెంట్. మీరు కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా సరే టెస్ట్లు ఖచ్చితంగా మనం రాయాలి. కాబట్టి టెస్ట్లు కావాలంటే ప్రతి మ్యాథమెటిక్స్లో ప్రతి చాప్టర్ నుండి 200 బిట్స్, ప్రతి చాప్టర్ నుండి కూడా 200 బిట్స్, టోటల్గా 2800 బిట్స్ అయితే ఉంటాయి మీకు అవైలబుల్గా. జస్ట్ 50 రూపీస్ పే చేసి జాయిన్ అయితే సరిపోతుంది. అయితే ఈ వీడియోలో మనం ఏం చూద్దాము అని తెలుసుకునే ముందు, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అయితే ఈ వీడియోలో మనము ఎన్ని కాలేజెస్ ఉన్నాయి టోటల్గా, ఒక్కొక్క కాలేజెస్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, రిజర్వేషన్ ప్రకారం ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది చూద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే టోటల్గా కాలేజెస్ 10 ఉన్నాయమ్మా. ఆ 10లో జనరల్ బాయ్స్కి 4, అలాగే జనరల్ గర్ల్స్కి 2, అలాగే జనరల్ కోఎడ్యుకేషన్కి 1, అలాగే మైనారిటీ బాయ్స్కి 2, మైనారిటీ గర్ల్స్కి 1. టోటల్గా 10 కాలేజెస్ ఉన్నప్పటికీ మీరు అప్లై చేసేటప్పుడు ఇవన్నీ చూపించవమ్మా. ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ అనుకోండి 4+1 5 చూపిస్తుంది. ఈ 5 కూడా కొంతమందికి చూపించదు. ఎందుకు అంటే ఇందులో మరలా ఈ 4లో కొన్ని రాయలసీమలోని, కొన్ని మన కోస్తాంధ్రలోని ఉంటాయి. అవి ఏంటి, కోస్తాంధ్రలో ఉన్నటువంటివి ఏంటి, అలాగే రాయలసీమలో ఉన్నవేంటి, ఏ కాలేజెస్కి మనం ఎలిజిబుల్ అనేది కూడా అన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. క్లియర్గా చూడండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ ఏపీఆర్జేసి ఎగ్జామ్ రాస్తున్నారంటే ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఏ జిల్లాలో ఏ కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో బాయ్సా గర్ల్సా లేదా కోఎడ్యుకేషనా, ఆ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంపీసీ కింద ఉన్నాయి, బైపీసీ కింద ఉన్నాయి, హెచ్ఈసీకి ఉన్నాయి, అన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా తెలియాలి. అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిజర్వేషన్ ఇన్ కేటగిరీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ అమ్మ ఓసీకి 28%, అంటే 28% మీన్స్ టోటల్ సీట్లో 28 అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ 100 సీట్స్ ఉన్నాయనుకోండి, అందులో 28 ఓసీకి అనమాట, 15 ఎస్సీకి, అలా అనమాట. సో పర్సంటేజ్ ఓసీకి అంటే ఓపెన్ కేటగిరీలో 28, ఎస్సీకి 15, ఎస్టీకి 6, బీసీఏ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడి 7, బీసీఈ 4, ఈడబ్ల్యూఎస్ 10, సిఏపి 3, అలాగే స్పోర్ట్స్ కోటాలో 3 ఉన్నాయి. ఇవైతే మనకి అలాగే పిహెచ్సి 3 ఉన్నాయి, ఆర్పన్ 3 ఉన్నాయి. ఈ విధంగా టోటల్గా 100% సీట్లు అనేవి సర్దడం అనేది జరిగింది. ఈ విధంగా చూసుకోండి ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ సీట్లు ఉన్నాయనేది. ఆ పర్సంటేజ్ మీద మీరు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్ని బేస్ చేసుకొని కట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఇక్కడ కాలేజెస్ చూసినట్లయితే కోర్సెస్ అండ్ చూడండి మేడం, క్లియర్గా కోర్సెస్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆఫర్డ్ ఇన్ ఈచ్ కాలేజెస్, ఒక్కొక్క కాలేజ్ ఏ కోర్స్ని ఆఫర్ చేస్తుంది, ఆ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే ఇక్కడ అయితే చూద్దాం. జాగ్రత్తగా చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ కాలేజీకి మనం ఎలిజిబుల్, అందులో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని మార్క్స్ వస్తే మనకి సీట్ వస్తుంది అనేది అంచనా వేసుకోవడానికి ఇది అవసరం మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఏపీఆర్ జూనియర్ కాలేజ్ అమ్మ విజయనగరం, విజయనగరంలో తాటిపూడిలో ఉన్నటువంటి కాలేజీలో ఎంపీసీకి 60 ఉన్నాయి, బైపీసీకి 40, ఎంఈసీకి 30, టోటల్గా 130 ఉన్నాయి. అంటే ఇక్కడ సిఈసికి కానీ, ఈఈటి సిజిటికి కానీ ఎటువంటి సీట్లు లేవు. అదేవిధంగా ఏపీఆర్ జూనియర్ కాలేజ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అమ్మ నిమ్మకూరు, కృష్ణా డిస్ట్రిక్ట్ నిమ్మకూరులో మనకి ఎంపీసీలో బాయ్స్కి 25, గర్ల్స్కి 25, బైపీసీలో బాయ్స్కి 15, గర్ల్స్కి 15, అంటే ఇది కోఎడ్యుకేషన్ అమ్మ. సిఈసీలో బాయ్స్కి 15, గర్ల్స్కి 15, ఎంఈసీలో బాయ్స్కి 13, గర్ల్స్కి 13, ఈఈటీలో బాయ్స్కి 10, గర్ల్స్కి 11, సిజిటీలో బాయ్స్కి 11, గర్ల్స్కి 10. ఓవరాల్గా 177 సీట్లు ఉన్నాయి, అందులో బాయ్స్కి 89, గర్ల్స్కి 88 ఉన్నాయి. ఈ విధంగా కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొక కాలేజ్ అంటే ఇవి జనరల్ కాలేజెస్ అమ్మ, రిజర్వేషన్ కాలేజెస్ ఉన్నాయి, ఇంకా 3 ఉంటాయి, ఇవి 4, టోటల్గా 10 కాలేజెస్.
ఇప్పుడు మనము ఏపీఆర్ జూనియర్ కాలేజ్ ఇక్కడ ఏది ఇది పలనాడు డిస్టిక్, పలనాడు డిస్టిక్ మనం తీసుకున్నట్లయితే ఎంపీసీ 68, అలాగే బైపీసీకి 51, అలాగే సిఈసికి 38, ఎంఈసి 42, టోటల్ 200. అలాగే ఏపీఆర్ జూనియర్ కాలేజ్ తర్వాత తిరుపతి డిస్టిక్, తిరుపతి డిస్టిక్లో వెంకటగిరిలో టోటల్గా 130 సీట్స్ ఉన్నాయి. చూడండి ఎంపీసీ, బైపీసీ, అలాగే ఎంఈసీ, ఇవి కాలేజెస్లో ఉన్నటువంటి సీట్ల యొక్క డీటెయిల్స్. మరి ఇదేమిటి అంటే సీట్స్ ఫర్ రాయలసీమ రీజియన్ స్టూడెంట్స్, ఓన్లీ రాయలసీమ స్టూడెంట్స్కి మాత్రమే ఇవి ఎలిజిబుల్ అమ్మా, మిగతా స్టూడెంట్స్కి అయితే ఇవి ఎలిజిబుల్ కాదు. అవి ఏంటంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజీలో టోటల్గా 130 ఉన్నాయి. ఈ 130లో ఎంపీసీ 60, బైపీసీ 40, ఎంఈసీ 30, ఇవి ఓన్లీ రాయలసీమకు మాత్రమేనమ్మా, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అన్నమయ్య డిస్టిక్లో ఎంపీసీ 40, బైపీసీ 40, ఎంఈసీ 30, టోటల్గా 130. అలాగే శ్రీ సత్యసాయి డిస్టిక్లో ఎంపీసీ 50, బైపీసీ 30, అలాగే సిఈసీ, ఎంఈసీ, టోటల్గా 135 అయితే ఇవ్వడం జరిగిందమ్మా ఇక్కడ. అలాగే ఇంకొక కాలేజ్ మనం తీసుకున్నట్లయితే రాయలసీమకు సంబంధించి కృష్ణా డిస్టిక్లో ఉంది, నిమ్మకూరు ఇందాక ఆల్రెడీ చూసాము. అందులో స్పెసిఫిక్గా ఎంపీసీ, బైపీసీ, సిఈసీ లేవు, ఇందులో మాత్రమే షీట్లు ఉన్నాయమ్మా, టోటల్గా 18 ఉన్నాయి. అవి బాయ్స్కి గర్ల్స్కి క్లియర్గా ఇచ్చాడు, చూసుకోండి స్క్రీన్ షాట్ తీసి. నెక్స్ట్ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ పలనాడు డిస్టిక్, పలనాడు డిస్టిక్లో ఇవ్వండి డీటెయిల్స్, క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం చాలదు మనకి. అలాగే ఇక్కడ చూడండి వొకేషనల్ కోర్సెస్ ఈఈటి అండ్ సీజీటీకి క్లియర్ గైడ్ ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి అమ్మా డీటెయిల్స్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనకి పర్టికులర్స్ ఆఫ్ మైనారిటీ జూనియర్ కాలేజెస్, మైనారిటీ జూనియర్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది, 3 ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అవి చూడండి ఒకసారి. ఏపీ ఉర్దూకి గుంటూరులో ఉందమ్మా, కోస్టల్ ఆంధ్రాకి మాత్రమే ఇది, ఇది రాయలసీమ, ఇది కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ, కోస్తా ఆంధ్ర ఉంటుంది కదా దాన్ని అనమాట ఆంధ్ర. ఈ మూడింటికి, ఈ రెండింటికి ఇది కలిపి ఇది సింగిల్ సింగిల్గా ఇక్కడ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అనేది డీటెయిల్ ఇచ్చాడు, కావాల్సి వస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి. సీట్స్ అవైలబుల్ ఇన్ 3 ఏపీఆర్ఎస్ జూనియర్ కాలేజ్ ఫర్ మైనారిటీస్, మైనారిటీస్లో కాలేజెస్లో ఉన్నటువంటి అవైలబిలిటీ సీట్లు ఇవ్వండి, ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఇవి కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఫర్ ద మైనారిటీస్, ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి సీట్లు అవైలబుల్గా ఉన్నటువంటి సీట్స్, ఆ సీట్లు అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి. ఆ తర్వాత ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను. మరి ఈ వీడియోలో అయితే ఇంకా మరలా మనం తెలుసుకోవాల్సినవి ఏంటి అంటే ఇక్కడ చూడండిమ్మా, నేమ్ ఆఫ్ ద కాలేజ్ డిస్ట్రిక్ట్స్ కన్సిడర్డ్ ఫర్ ద అడ్మిషన్స్, అంటే ఏ కాలేజీలో ఎవరు అడ్మిషన్కి ఎలిజిబుల్ అనేది క్లియర్గా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ విజయనగరం డిస్టిక్, ఈ విజయనగరం డిస్టిక్ సంబంధించినటువంటి కాలేజీలో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఏ డిస్టిక్ వన్ వాళ్ళు, ఇదిగోండి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యము, విజయనగరం, ఈ విధంగా మీరు క్లియర్గా ఇచ్చాడు, మీరు చూసుకోండమ్మా స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి ఈ జిల్లాకి ఇంతమంది. అలాగే తర్వాత కృష్ణా డిస్టిక్కి ఏ ఏ జిల్లాలు ఎలిజిబుల్ అవి, అలాగే ఏపీఆర్ జూనియర్ కాలేజ్ ఇక్కడ ఇదే డిస్టిక్ పలనాడు డిస్టిక్కి ఎంతమంది ఎలిజిబుల్, ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి మీరు చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలో ఎంత అవుతుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, ఈ కాలేజ్ మైనారిటీ కాలేజెస్ సంబంధించినందుకు కూడా ఉంది ఇక్కడ డీటెయిల్స్, ఇవి కూడా స్క్రీన్ షాట్ తీసి మీరు చూసుకోండి. సో డియర్ స్టూడెంట్స్, ఇది టోటల్ ఇన్ఫర్మేషను, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు బాగా యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. మరి ఇటువంటి ఎన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా, అదేవిధంగా కోచింగ్స్ కావాలన్నా, మ్యాథ్స్లో మంచి టిప్స్, మ్యాథ్స్లో మీకు బాగా వచ్చే విధంగా తయారు చేయాలన్నా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏపీఆర్ జేసీ మరియు పాలిసెట్కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా అందుబాటులో ఉంది, అది కూడా మీరు జాయిన్ అయినట్లయితే వెంటనే క్లాసెస్ అయితే యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ, నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.